హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ థాట్స్ నేను మీ హారిక ఇది వచ్చేసి ఉదయపూర్లో మేమున్న హోటల్ అండి హోటల్ నేమ్ వచ్చేసి ట్రిప్లీ హోటల్స్ అనమాట ఇక్కడ ఇదంతా వచ్చేసి రిసెప్షన్ ఏరియా అండి అలాగే మనకి చెప్పాను కదా వాల్స్ మీద ఎక్కడ చూసినా కూడా శ్రీనాథ్జీ పెయింటింగ్స్ ఏ ఇవన్నీ పిచ్ వై ఆర్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఇదంతా కూడా సీటింగ్ ఏరియా అంటే లైక్ మనం ఏమైనా వెయిట్ చేయడానికి అలా అనమాట సో యాక్చువల్లీ ఈ హోటల్ అయితే సూపర్ అని నేను చెప్పను బట్ మనకి లైక్ బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్ కానీ చాలా దగ్గర సో ప్లేసెస్ ఏమైనా మన ఓన్గా మనం తిరిగి కవర్ చేయాలి అనుకుంటే కనుక ఇది బెస్ట్ అని చెప్తాను నేనైతే ఎందుకంటే మనకి లైక్ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ లైక్ హాఫ్ కిలోమీటర్ ఆర్ వన్ కిలోమీటర్ లోపే మనకు ఉంటుంది అలాగే ఇక్కడ మనం తీసుకుంటే కనుక మనం విజిట్ చేయడానికి ఉండే ప్లేసెస్ కూడా ఫైవ్ కిలోమీటర్స్ లోపే ఉంటాయి సో దట్ నాకైతే ఆ ఆ విధంగా చూసుకుంటే ఇది బాగా అనిపించిందండి అలాగే ఎయిర్పోర్ట్కి అయితే మాత్రం ఇది చాలా దూరం అంటే ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంది మాకు కాకపోతే మాకు ప్లేసెస్ అయితే దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాం సో ఇదంతా కూడా రూమ్ టూర్ అనమాట ఇక్కడ చూపించడానికి పెద్ద అంటే సూపర్ రూమ్ అని నేను చెప్పాను బట్ చెప్పాను కదా నేను చెప్పినట్లుగా ఇక్కడ నుంచి మనకి ఏమైనా కూడా కొంచెం సైట్ సీయింగ్ దగ్గర ఉంటుంది మనంతటి మనం వెళ్ళి కూడా చూడవచ్చు అనమాట నేను డే వన్లో మేము అలా వెళ్ళి కవర్ చేశాం కదా సో అందుకు నేను చెప్తున్నాను యాక్చువల్లీ మనం అయినా రూమ్లో ఉండేది కూడా చాలా తక్కువ టైమే కదండి అంటే లైక్ మనం మొత్తం కూడా డే టైమ్ అంతా మనకి సైట్ సీంగే సరిపోతుంది సో ఈవినింగ్ వచ్చి జస్ట్ రిలాక్స్ అవ్వడానికి నాకు ఈ రూమ్ అయితే ఓకే అనిపించింది సో ఇది అంతా కూడా ఈ విధంగా సీలింగ్స్ అంతా కవర్ ఉందండి లైక్ అంటే పెయింటింగ్స్తో నాకైతే ఇక్కడ బాగా నచ్చింది అనమాట లైక్ చాలా ఎకనామికల్గా మనం ఇలాంటివి చేయించుకోవచ్చు సో ఇది మేము యాక్చువల్గా వెకేట్ చేసేటప్పుడు నేను రూమ్ టూర్ అనేది తీసాను సో చాలా మెస్సీగా ఉంది సో డోంట్ మైండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది కాంప్లిమెంటరీ అనమాట అంటే అన్ని ఐటమ్స్ దొరుకుతాయని నేను చెప్పను బట్ మనము లైక్ బయటకి వెళ్ళే టైం లేకుండా కొంచెం అలా ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఇక్కడ మనము బ్రేక్ఫాస్ట్ అనేది చేసి వెళ్ళొచ్చు అలాగే ఇక్కడ ప్రతి రూమ్స్కి కూడా బయట పెయింటింగ్స్ అనేవి ఉన్నాయి నాకు ఇవి చాలా బాగా అనిపించి నేను జస్ట్ చిన్న క్లిప్పింగ్ అనేది కవర్ చేశాను అనమాట సో ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరిపోయామండి ఇక్కడైతే నిజంగా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా లేట్గా చేస్తున్నారు లైక్ ఆల్మోస్ట్ ఒక గంట దాటాకనే వాళ్ళు మనకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత తీసుకొస్తున్నారు అనమాట సో బ్రేక్ఫాస్ట్ చేసి మేము బయలుదేరిపోయాం ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయితే సమ్మిట్ జరిగింది కదా సో దానికోసం అని చెప్పేసి అనుకుంటా డెకరేషన్ అనేది చేశారు నాకు ఇది బాగా అనిపించి నేను ఇక్కడ చిన్న క్లిప్పింగ్ అనేది యాడ్ చేశాను సో అంతేనండి ఇక్కడితో నేను నా ఫోర్త్ డే వచ్చేసి బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను సో నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి నేను లైక్ నా షాపింగ్ వీడియో అనేది చేస్తాను నేను అక్కడ ఏమేమి కొనుక్కున్నాను ఏంటి అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్